చర్చలో మనతో పాటు జాయిన్ అవుతున్నారు ఫోన్ లో ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు ఎమ్మెల్సీ గారు నమస్తే నమస్కారం రాజు గారు సుఖేందర్ రెడ్డి గారు ఇక్కడ తెలంగాణకు సంబంధించిన ప్రతినిధి బృందం రైతాంగం అంతా కూడా కేంద్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా ఏ విధంగా క్షేత్ర స్థాయిలో నినదించిందో మనం చూసాం చావు డప్పు మోగించిన పరిస్థితిని కూడా మనం చూసాం డిమాండ్ చాలా స్పష్టంగా ఉంది కేంద్రం ఎంత కొంటది రాసి ఇవ్వాలి లిఖితపూర్వకంగా ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ వినిపించిన పరిస్థితి కానీ నిన్న బీజేపీకి సంబంధించిన ఎమ్మెల్యే ఒక కీలకమైన ప్రకటన చేశారు రాసిచ్చే ప్రసక్తే లేదని చెప్పేసి రఘునందన్ రావు నిన్న ప్రకటించారు ఇలా చూడాల్సిన అవసరం ఉంది ఈ ప్రకటనను ఒకటే విషయం ఇక్కడ కేంద్ర ప్రభుత్వము బీజేపీ నాయకత్వము ఇటు రాష్ట్రానికి సంబంధించిన అటు కేంద్రానికి సంబంధించిన తెలంగాణ రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టాలని తెలంగాణ రైతాంగాన్ని ఇబ్బంది పెట్టాలనేటువంటి కొంచెం ఆలోచనలో ఉన్నారు ఎందుకంటే తెలంగాణలో భారతదేశం యావత్తులో రెండు పంటలు వరి పండించేటువంటి రాష్ట్రం ఒక తెలంగాణ రాష్ట్రం మాత్రమే ఎందుకంటే మిగతా రాష్ట్రాలకు రాసియండి ఇక్కడికి రాసియాలంటే ఇక్కడ రెండు పంటలు వరి ధాన్యం పంతుంది కాబట్టి ఇక్కడ ప్రత్యేకమైన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఇక్కడ దీన్ని తప్పనిసరిగా కొనుగోలు చేయాలనేది రైతాంగం యొక్క డిమాండ్, రాష్ట్ర ప్రభుత్వం యొక్క డిమాండ్. దీన్ని కేంద్ర ప్రభుత్వం వారి యొక్క బాధ్యత నుంచి తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నది. ఈ దేశంలో పండించిన ప్రతి పంటను కొనాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉన్నది. దాన్ని వాళ్ళు కావాలని ఒక రాద్ధాంతం చేసి తెలంగాణ రైతాంగాన్ని ఇబ్బంది పెట్టాలనే దురాలోచన ఉన్నారు. రఘునందనరావు గారు కూడా ఆలోచన చేయాలి. రేపు ప్రజలకు ఏం సమాధానం చెప్తారు మీరు? ఇప్పుడు యాసంగిలో పండే పంట ఇప్పుడు బియ్యమే అవుతాయనే విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. తెలిసినప్పటికి కూడా మీరు కావాలనేటువంటి ఒక దురుద్దేశంతోనే మేము యాసంగి పంట కొనమని వానకాలానికి సంబంధించిన దాన్ని అడుగుతున్నారు. మన వాళ్ళు ఇప్పటికే 60 లక్షల టన్నులు మనల్లో ఇప్పటికే సేకరణ జరిగింది. ఇంకా 20-25 లక్షల టన్నులు మరి సేకరణ జరుగుతా ఉన్నది. మరి మీరు మొత్తాన్ని తీసుకోవడానికి మీరు రాసివ్వండి అనేటువంటి పద్ధతుల్లో అడుగుతున్నారు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం కొన్న తర్వాత కేంద్ర ప్రభుత్వం తీసుకోకపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సి చాలా ఇబ్బందులు పడుతుంది. కాబట్టి ఆ ఉద్దేశంతో అడుగుతున్నారు తప్ప కేంద్రం మీద ఇంకేదో దురుద్దేశంతో చేసేటువంటి కార్యక్రమం కాదు. కానీ బీజేపీ నాయకత్వం మాత్రం దురుద్దేశపూర్వకంగా మనం ఒకవైపేమో ధాన్యం విషయంలో మాట్లాడుతుంటే వాళ్ళు పోయి అక్కడ రాజకీయం చర్చించి అమిత్ షాతో మాట్లాడి తెలంగాణలో ఏ విధంగా మనం రాజకీయం చేయాలో లేకపోతే ఏ విధంగా అధికారం రావాలనో ఏ విధంగా టీఆర్ఎస్ ఇబ్బంది పెట్టాలనో ఏ విధంగా మరి కేసీఆర్ని గడ్డ దింపాలనేటువంటి ఒక దురుద్దేశం తప్ప మరొకటి లేదనేది స్పష్టంగా అవుపడుతుంది. రఘునందనరావు గారి యొక్క స్టేట్మెంట్ కూడా దాన్నే ప్రతిబింబిస్తా ఉన్నది. కాబట్టి ఇలాంటి అనవసరమైనటువంటి అక్కర్లేనటువంటి తెలంగాణ ప్రజలు అవమానపరిచే పద్ధతుల్లో తెలంగాణ రైతాంగాన్ని అవమానపరిచే పరిస్థితుల్లో పీయూష్ గోయల్ గారు స్టేట్మెంట్స్ ఉన్నాయి. పని లేకొచ్చినారా వీళ్ళేనంటే ఇక్కడ ఏం పని లేదా అని అంటే ఇక్కడ ఎంపీలు కానీ ఇక్కడ మంత్రులు కానీ పని లేక అక్కడ రాదు కదా. అక్కడ అవసరం కొరకు రాష్ట్ర సమస్యల పరిష్కారం కొరకు వస్తారు తప్ప అధికారులు చలిలో వచ్చి ఢిల్లీలో కూర్చోవలసినటువంటి అవసరం లేదు. కానీ తెలంగాణ చలి కన్నా మన వ్యక్తిగత ఇబ్బందుల కన్నా తెలంగాణ రైతాంగ సమస్యలు ప్రధానమనేటువంటి ఉద్దేశంతోనే మన మంత్రులు అక్కడ ఉన్నారు. వాళ్ళని అవమానపరిచేటువంటి రీతుల్లో పార్లమెంట్ సభ్యులను అవమానపరిచే రీతుల్లో మరి కామెంట్స్ సరైనటువంటి కాదు. ఎందుకంటే పీయూష్ గోయల్ గారు రైతు కాదు, రైతు సమస్యలు ఆయనకు తెలియవు. ఆయన చార్టర్డ్ అకౌంటెంట్. ఆయన ఏమైనా వ్యాపారవేత్తల యొక్క సమస్యలు పరిష్కారం చేసేటువంటి వృత్తిలో ఉన్నారు తప్ప వ్యవసాయ రంగానికి సంబంధించి వ్యవసాయదారులకు ఇబ్బందులు ఉండేటువంటి పరిష్కారం దిశలో వారు ఉన్నట్టుగా నేను భావించడం లేదు. వారి మాటలను కూడా నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. తెలంగాణ రైతాంగాన్ని అవమానపరచడం, తెలంగాణ ప్రజలు అవమానపరచడం, తెలంగాణ ప్రజాప్రతినిధులను అవమానపరిచే విధంగా వారు ఉన్నారు. దానికి సమాధానం రేపు రాష్ట్ర బీజేపీ నాయకత్వం చెప్పాల్సినటువంటి అవసరం. దానికి బాధ్యత రాష్ట్ర బీజేపీ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. దానికి తోడు రఘునందనరావు గారు కూడా దాన్ని సమర్థించే పద్ధతిలో మాట్లాడడం కూడా సరైనటువంటిది కాదు. ఎస్, కేంద్ర మంత్రి వ్యాఖ్యలు కావచ్చు, రాష్ట్ర బీజేపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు పూర్తిగా తెలంగాణ రైతును తెలంగాణ సమాజాన్ని అవమానపరిచే విధంగా ఉందని గుత్తా సుఖేందర్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సుఖేందర్ రెడ్డి గారు ఫోన్ లైన్లోకి వచ్చి మాట్లాడినందుకు. రైట్, లలిత్ గారు, ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం ముందున్న ప్రధానమైన డిమాండే స్పష్టత లేకపోవడం వల్ల రైతుల్లో గందరగోళాన్ని సృష్టించే ప్రయత్నం జరుగుతోంది కేంద్రం వైపు నుంచి. కాబట్టి స్పష్టత కోరుతోంది రాష్ట్ర ప్రభుత్వం. ఆ స్పష్టత కోసమే కేంద్రానికి అనేక సార్లు నివేదనలు చేయడమే కాకుండా అక్కడ కూర్చొని మరీ డిమాండ్ చేస్తున్న పరిస్థితి. కానీ అసలు రాసిచ్చే ప్రసక్తే లేదు, రానున్న రోజుల్లో కూడా కేంద్ర ప్రభుత్వం రాసియాల్సిన అవసరం లేదన్నట్టుగా వైఖరిని ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? ఇది రైతాంగంలో ఎలాంటి ఆగ్రహానికి కారణమయ్యే అవకాశం ఉంది?
తెలంగాణ సమాజం ఒకసారి గుర్తించాలి. మేము రాసివ్వము అని ఖరాఖండిగా చెప్తున్నప్పుడు దాని వెనుక ఉద్దేశం ఏంటి? రైతుల వద్ద పశు ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ దోషిగా నిలబెట్టాలి. తదుపరి కార్యక్రమం మనం టార్గెట్ ఈ 24 ఎన్నికలకు మనం ఎలా వెళ్ళాలి? ఈ ప్రధాన సమస్యలో కేసీఆర్ అండ్ కేసీఆర్ ప్రభుత్వాన్ని ఎలా మనం దోషిగా చూపెట్టాలనే ప్రయత్నమే. ఇప్పుడు చూడండి, పక్క రాష్ట్రాల్లో ఎఫ్సిఏలకు ధాన్యం తీసుకుంటున్నారు, తెలంగాణకు మాత్రం ధాన్యం తీసుకోవటం లేదు. ఆల్రెడీ తెలంగాణకు సంబంధించిన రెండు ప్రభుత్వాలు రాతపూర్వకంగా రాసుకున్న వాటిల్లో ఇంకా కొన్ని లక్షల మెట్రిక్ టన్నులు వరి ధాన్యం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ విషయాన్ని ఎవరు చెప్పటం లే. ఇప్పుడు మేము తీసుకోము అంటే కనుక ఇంకా రైతులు ఎక్కడికి వెళ్తారు? అంటే ఒక రకంగా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టినట్లే కదా ఈ స్టేట్మెంట్ చూస్తే. దీని వెనక ఉద్దేశం మనకు అర్థమవుతా ఉంది. ఓకే రైట్, బండా ప్రకాష్ గారు, ఈ అంశంపై మీరేం చెప్తారు? ప్రధానంగా అసలు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ప్రతి అంశంలో కూడా స్పష్టత లేని సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఈ క్రమంలోనే తప్పకుండా బాధ్యతాయుతమైన రాజ్యాంగ బాధ్యతను నెరవేర్చాలంటే తప్పకుండా కేంద్ర ప్రభుత్వం ఆలోచన లిఖితపూర్వకంగా ఉండాల్సిన అవసరం కనిపిస్తుంది. తెలంగాణ సాధించిన తర్వాత భారీ స్థాయిలో దిగుబడి పెరుగుతుంది, రైతాంగం కూడా పెద్ద ఎత్తున సంతోషంగా ఉన్న ఈ తరుణంలో కేంద్రం సేకరణకు సంబంధించిన దాంట్లో స్పష్టమైన హామీని లిఖితపూర్వకంగా ఇవ్వాలనేది రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్. కానీ ఆ లిఖితపూర్వకంగా ఇవ్వాల్సిన అవసరం లేదన్న ఈ ప్రకటనను మీరు ఎట్లా చూస్తారు? దీనివల్ల ఎలాంటి నష్టం తలెత్తే అవకాశం ఉంది తెలంగాణ రైతాంగానికి, తెలంగాణ సమాజానికి? వాస్తవంగా ఇప్పుడు ఇప్పటి వరకు మనం సేకరించిన ధాన్యంలో వారు తీసుకుంటా అన్న దాంట్లో మొదట్లో మనకు 20 లక్షల టన్నుల ధాన్యం మాత్రమే తీసుకుంటా అని లిఖితపూర్వకంగా ఇచ్చినారు. దాని మీదనే గౌరవ ముఖ్యమంత్రి గారు ఢిల్లీ వెళ్లి 2-3 రోజులు అక్కడ టైం కేటాయించి మళ్లీ అడిగి మళ్లీ కోరితే అప్పుడు వారు 2 రోజుల తర్వాత చెప్తామన్నారు. ఆ 2 రోజుల తర్వాత కూడా మంత్రుల బృందం మళ్లీ వెళ్లి మళ్లీ పార్లమెంట్ సభ్యులు వెళ్లి మాట్లాడితే దాన్ని 40 లక్షల టన్నులోకి చేస్తామని మళ్ళీ ఒకసారి కోరినారు. ఇవాళ ధాన్యం అంతకంటే ఎక్కువ వస్తుందని మనం చెప్పినప్పుడు వారు ఒప్పుకున్నప్పుడు దానికి కూడా లిఖితపూర్వకంగా ఇవ్వాల్సిన అవసరం బాధ్యత వారికి ఉంది, ఎఫ్సీఐకి ఉంది. ధాన్యం ఎంత పంటే అంత సేకరిస్తామని ప్రకటనలు ఇవ్వడం కాదు, ఆ ప్రకటనల మేరకు మీరు రాతపూర్వకంగా ఇవ్వడం మీ బాధ్యత. అది కేంద్రం బాధ్యత, ఇది ఏదో మన రిక్వెస్ట్ అని కాదు. నిజంగా ఎంత పండితే అంత కొనాల్సిన బాధ్యత ఎఫ్సీఐకి ఉంది. ఖచ్చితంగా ప్రధానమైన పంటని విస్మరించాల్సిన అవసరం ఎవరికి లేదు. ఇవాళ అనేక రాష్ట్రాల్లో, పంజాబ్ లో 100% ఉన్నారు, మరి మాకెందుకు కండిషన్లు పెడతారు? తెలంగాణ వచ్చేటప్పటికి ఒకసారి 20 లక్షల టన్నులు 40 లక్షల టన్ను బార్గెనింగ్ అయిదేమన్నా మీ మీ దగ్గర మీ దయాదాక్షిణ్యాల మీద తెలంగాణ రైతులు ఆధారపడి ఉండాలా? మీ దేశమంతా ఒక విధానం ఉంటది, ఆ విధానం ప్రకారం నడవాల్సిన బాధ్యత. రైట్, కొంత టెక్నికల్ సమస్య ఉన్నట్టుంది. బండా ప్రకాష్ గారు మరోసారి మీ దగ్గరికి వస్తారు. లలిత్ గారు, ఇక్కడ మనం చూసుకుంటే తెలంగాణ వచ్చిన తర్వాత ఇక్కడ పన్నుల రాక కూడా పెద్ద ఎత్తున పెరిగిన పరిస్థితి, కానీ పన్నుల విషయంలో ఎక్కడ కూడా ఇంత పన్నులు ఎందుకు వస్తున్నాయని చెప్పేసి ప్రశ్నించిన సందర్భం లేదు. కానీ ధాన్యం ఎక్కువ వస్తున్నప్పుడు మాత్రం ధాన్యం ఇంతగా ఎందుకు వస్తుంది, దీనికి సంబంధించిన కారణాలను కూడా వెతికే ప్రయత్నాన్ని మనం చూసాం. నిజంగానే ఇన్ని లక్షల ఎకరాల్లో పండుతుందా లేదా అనే దానిపై కూడా అనుమానాలు వ్యక్తం చేసిన పరిస్థితి. ఇప్పుడు 60 లక్షల మెట్రిక్ టన్నులకు సంబంధించిన ధాన్యాన్ని ఇప్పటికే సేకరించి కేంద్రం విధించిన టార్గెట్ను కూడా పూర్తి చేసుకుని ముందడుగు వేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. కానీ ఇప్పటి వరకు కూడా కేంద్ర మంత్రుల పట్ల వాళ్ళు వ్యవహరిస్తున్న తీరును ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. కేవలం తెలంగాణ మంత్రులను అవమానించడమా, లేక తెలంగాణకు సంబంధించిన రైతును, తెలంగాణ ఆత్మగౌరవాన్ని కూడా దెబ్బతీస్తున్నట్టుగా భావించాలా? లలిత్ గారు, రాజు, ఇక్కడ మీరు ఒకటి గమనించడం లేదు. ఇప్పుడు ఒడ్లు కొనంది ఎవరు? బీజేపీ ప్రభుత్వం. వరి పంట వేయండి అని చెప్పేది ఎవరు? బీజేపీ వాళ్లే. మీరు వేయండి, మేము చూస్తాం, ఎలా కొనరో చూస్తామని చెప్పేది ఎవరు? మళ్ళీ బీజేపీ వాళ్లే. ఇప్పుడు కొనకుండా ఇబ్బంది పెట్టేది ఎవరు? బీజేపీ వాళ్లే. దీని వెనుక ఉద్దేశం మనకేంటి? మనకు అర్థమవుతుంది కదా. అంటే ఒకవైపు రెచ్చగొడతారు, రైతులను రెచ్చగొట్టాలి, రైతులు వరి పంటను ప్రభుత్వం కొనకపోతే కనుక ప్రభుత్వం దోషిగా చూపెట్టాలి అనేది ఇక్కడ ఉద్దేశం. వీళ్ళే చెప్తారు. ఇప్పుడు మేము తీసుకుంటాం, ఇదే బీజేపీ మంత్రి గారు, తెలంగాణ మంత్రి, బీజేపీ కేంద్ర మంత్రి, మీరిద్దరు
ఒక మీడియా సమక్షంలో ఒక భేటీ ఏర్పాటు చేయండి, మొత్తం విషయాలు బయటపడిపోతాయి కదా. మీరు నిజంగా చిత్తశుద్ధి మీరు చేర్చే మీరు చేసేది కరెక్ట్, ఒక తెలంగాణ ప్రభుత్వం చేసింది తప్పు అన్నప్పుడు ఒక మీడియా సమక్షంలో ఒక డిబేట్ కూర్చుందాం, ఇద్దరు మంత్రులు కూర్చుందాం, ఎవరిది తప్పవుతుందో తెలిసిపోద్ది కదా, ఎవరు తప్పు చేస్తున్నారో తెలిసిపోద్ది కదా, ఎవరు మాటిచ్చి తప్పు చేస్తున్నారో తెలిసిపోద్ది కదా. ఇక్కడ రూములో దాంకోవడం దేనికి? ఇద్దరు రావచ్చు, ఇద్దరు మంత్రులు కూర్చోవచ్చు, మీడియా సమక్షంలో కూర్చొనేసి మీ డాక్యుమెంట్ చూపించి ఎవరు ఏం చెప్పారు ప్రజలకి ఆ రోజు? కేంద్ర ప్రభుత్వం బీజేపీకి టిఆర్ఎస్ ప్రభుత్వానికి ఏం చెప్పింది? టిఆర్ఎస్ కు తెలంగాణ ప్రభుత్వానికి అండ్ బీజేపీ ప్రభుత్వానికి మధ్య ఏం జరిగింది? బయట పెట్టండి మీడియా సమక్షంలో. ఎందుకు దూరంగా ఉండేసి ఈ పోరాటం జరిగితే కనుక ఈ ప్రజలు రైతులు కన్ఫ్యూజన్ మోడ్లోకి వెళ్తారు. మీరు నిజంగా చిత్తశుద్ధి ఉంటే బీజేపీ ఇమ్మీడియట్ గా మీకు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన డాక్యుమెంట్స్ ను, మీకు మా వాళ్ళ మధ్య జరిగిన డాక్యుమెంట్స్ ను మీడియా సమక్షంలో ప్రజెంట్ చేయండి, తెలిసిపోద్ది కదా ఎవరు అన్యాయం చేస్తున్నారు, ఎవరు న్యాయం చేస్తున్నారు అనేది తెలిసిపోద్ది. ఆ క్లారిటీ ఇక్కడ మిస్ అవుతుంది. ఇప్పటికైనా కూడా తెలంగాణ మంత్రి గారికి నేను ఏం చెప్తున్నానంటే పిలిపించండి మీడియా సమక్షంలో, డిబేట్ కి రమ్మనండి, కేంద్ర మంత్రిని డిబేట్ కి రమ్మనండి, ఆయన దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ అన్ని తీసుకురమ్మనండి, వాళ్ళు ఏం చేశారని ప్రత్యక్షంగా లైవ్ లోనే కూర్చొని డిబేట్ విలేకరులతో మాట్లాడదాం, అప్పుడు ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది కదా. ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో వాళ్ళు అపాయింట్మెంట్ ఇవ్వకుండానే వాళ్ళు తప్పించుకు తిరుగుతున్నారంటే అర్థం ఏంటి? ఎక్కడ ఎవరో మిస్టేక్ చేస్తున్నారు, మీరు మిస్టేక్ చేస్తున్నారా, ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం మిస్టేక్ చేస్తున్నారా తెలిసిపోతుంది. అక్కడ క్లారిటీ కావాలంటే కనుక ఇద్దరు మంత్రులు మీడియా సమక్షంలో కూర్చోవాలి, పంచాయతీ అక్కడే దించుదాం, ఎవరు తప్పు చేశారు ఎవరు ఒప్పు చేశారు తెలిసిపోద్ది కదా. ఈ దాంకోని దోబుజులు ఆడటం దేనికి? లలిత్ గారు, దీని కంక్లూజన్ రావాలంటే ఇది ఒకటి మార్గం. ప్రజలకు క్లారిటీ కావాలంటే, నిజాలు కావాలంటే కనుక కేంద్ర మంత్రి తెలంగాణ మంత్రి ఇద్దరు మీడియా సమక్షంలో వచ్చి కూర్చొని ఎవరి వీరి మధ్య ఏం జరిగినది విషయం ప్రజలకు చెబితే కనుక క్లారిటీ వచ్చేస్తుంది. రైట్, కేంద్ర మంత్రి కేంద్ర ప్రభుత్వం కూడా స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందనే డిమాండ్ పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. తెలంగాణ రైతును అవమానిస్తున్నారు, తెలంగాణ సమాజాన్ని కూడా అవమానిస్తూ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తోంది కేంద్ర ప్రభుత్వం అనే విమర్శ కూడా ప్రధానంగా వినిపిస్తుంది. దీనిపై పెద్ద ఎత్తున ఆగ్రహం కూడా వ్యక్తమవుతున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం.